లాక్డౌన్లో పేదలకు పనులు లేక ఇల్లు గడవక కష్టంగా ఉన్న తరుణంలో ఎంతోమంది ముందుకు వచ్చి వారి ఆకలి తీర్చడానికి చేయూతను ఇవ్వటం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దొనకొండలోని వైకేపీ కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 60,000 రూపాయల నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కొంతమంది దాతలు కూడా తెచ్చిన సరుకులను బాదాపురం ఎస్సీ కాలనీలో దొనకొండలోని ఎస్టీ కాలనీలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఫణిభూషణ్, డాక్టర్ సునీత, ఎంపీడీఓ రాజు, ఏపీఎం హనుమంతరావు, ఏపీఓ దేవయ్య, ఉపాధ్యాయులు, వివోఏలు పాల్గొన్నారు. రండి, ఇందాక పేర్లు పిలిచిన వాళ్ళందరూ కేవలం ఈ పరిష్కారం ఏంటంటే నివారణ అంటే ప్రివెన్షన్ ఒక్కటే మనకు మార్గం. ఈ ప్రివెన్షన్లోనే భాగంగా మన రాష్ట్రం మొత్తం కూడా నిమగ్నమై ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్య మీద చర్చిస్తూ రోజుకు రోజువారీగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మనందరం కూడా ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం, ఎక్కడ ఏ పనులు కూడా జరగట్లేదు, అందరం కూడా ఇళ్లకు పరిమితమై ఈ వ్యాధిని స్ప్రెడ్ చేయకుండా అంటే వేరే వాళ్ళకి మనం ఈ దీన్ని స్ప్రెడ్ చేయకుండా నియంత్రణ చేయగలుగుతున్నాం. అదృష్టవశాత్తు ప్రతి నియోజకవర్గంలో ఈ సమస్య ఇంతవరకు లేదు. కొన్ని సస్పెక్టెడ్ కేసెస్ కూడా వచ్చినప్పుడు మనం మరి ఆ రిమ్స్కి పంపించి టెస్టులు అన్ని చేయించిన తర్వాత అవి నెగిటివ్ అని కూడా రావడం జరిగింది. అది సంతోషం. జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా డాక్టర్స్ కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా రెవెన్యూ వారు కానివ్వండి, ముఖ్యంగా మన వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా 24 అవర్స్ వర్క్ లాగా అయిపోయి ప్రతిరోజు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ మరి వాళ్ళ డేటా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు.